మోడీ సర్కారు పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఏపీ పట్ల కేంద్రం వైఖరి చూస్తే బుర్రలో కాస్త గుజ్జున్న వారెవరికైనా ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రం సిద్ధంగా లేదనేది దీని సారాంశం. అందుకే రాష్ట్రాలు ఒప్పుకోవాలని, ఆర్థిక సంఘం నివేదికలని అడ్డగోలు కబుర్లు చెబుతున్నారు కేంద్ర మంత్రులు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించడం ఎలా? ఏపీ సర్కారు ముందున్న ప్రత్యామ్నాయాలేంటి? ఒక ఓటు రెండు రాష్ట్రాలంటూ కాకినాడలో రాజకీయ తీర్మానం చేసిన బీజేపీ కాంక్రీట్ మాదిరిగా దానికే కట్టుబడి తెలంగాణ ఏర్పాటుకు మద్దతిచ్చింది. ఎలాంటి వివాదం లేకుండా మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేశామంటూ విభజన బిల్లుపై చర్చ సందర్భంగా జబ్బులు చరుచుకుంది. నిజమే కావచ్చు, కానీ గతంలో ఏర్పడిన రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్కు ఉన్న తేడా కేంద్రంలో పెద్దలకు తెలియటం లేదా? తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా? గతంలో వాజ్పేయి సర్కార్ ఏర్పాటు చేసిన ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు కొత్తగా రాజధాని ఏర్పాటు చేశారు. పాత రాష్ట్రాలకు రాజధాని అలాగే ఉంది. కానీ ఏపీ పరిస్థితి భిన్నం. ఏపీ విషయంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధానిని ఇచ్చేసింది కేంద్రం. రెండోది, హైదరాబాద్ నగరాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోల్పోవటం చేత ఓ పక్కనేమో రెవెన్యూస్ గండిపడింది, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గింది. రెండో పక్కన పారిశ్రామికీకరణ అంతా కూడా మన పాలకుల మూర్ఖత్వం వల్ల ముందు చూపు లేకపోవటం చేత, రేపన్నది లేనట్లుగా ప్రవర్తించడం చేత పరిశ్రమలన్నీ హైదరాబాద్లో ఉండిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ను విడదీసి తెలంగాణ ఏర్పాటు చేసి రాజధాని కూడా తెలంగాణకే ఇచ్చేయడంతో ఏపీకి మొండిచేయి మిగిలింది. రాజధాని లేకపోవడంతో ఏపీకి ఆదాయం లేదు, హైదరాబాద్ రెవెన్యూలో వాటా కూడా లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విద్యా కేంద్రాలు, హైకోర్టు, పరిపాలనా వ్యవస్థ అంతా హైదరాబాద్లోనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి ఆదాయ వనరు అంటే వ్యవసాయం, లిక్కర్, పెట్రోల్, డీజిల్ మీద వచ్చే పన్నులే. పైగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీతాలను పెంచడంతో లోటు భారీగా పెరిగింది. ఎటు చూసినా పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఏపీ బయటపడాలంటే కేంద్ర సాయం తప్పనిసరి. ఇవాళ హోదా, ప్రత్యేక హోదా అంటే చాలా అనివార్యం. కారణం ఏంటంటే, ఒక సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీ రావటం, 5 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయలు ప్యాకేజీ అక్కడికి రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఎక్సైజ్ సుంకం కానీ, కార్పొరేట్ సుంకం కానీ, ఇతరత్ర ట్యాక్సులు, వీటన్నిటి మీద కూడా రెమిషన్స్ ఉంటాయి. కాబట్టి ఏ పరిశ్రమలు అయితే పెట్టి దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పని చెప్తున్నారో ఆ పరిశ్రమలు ఆ రోజున తరలి వస్తాయి. ఏపీ పుంజుకోవటానికి కేంద్రం సాయం చేస్తామంటున్నా మాటల్లో ఉన్నంత వేడి చేతల్లో కనిపించడం లేదు. కేంద్రంలో పూర్తి మెజారిటీ ఉండటంతో మోడీ కూడా టీడీపీ సహా ఎన్డీఏ భాగస్వాములను తేలిగ్గా తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఎవరి మాట వినే పరిస్థితుల్లో కనిపించడం లేదు. టీడీపీ నేతలు బయటకు గంభీరంగా ప్రకటనలు చేస్తున్నా మోడీ దగ్గరకు వెళ్లేసరికి నోరు పెగలని పరిస్థితి ఉంది. ఏదీ గట్టిగా డిమాండ్ చేయలేక, అలాగని ప్రభుత్వం నుంచి బయటకు రాలేక ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదనే కారణంతో కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేస్తే టీడీపీ, బీజేపీ ప్రత్యర్థులుగా మారతారు. అప్పుడు ఈ వ్యవహారమంతా రాజకీయ రంగ పులుముకోవటం ఖాయం. దీనివల్ల ఎక్కువ నష్టపోయేది ప్రజలే. వీళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమాల వల్ల ప్రత్యేక హోదా రాకపోతే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయి మన యువతరం ఒక తరం నిర్వీర్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితులు, ఎటువంటి పరిస్థితుల్లో రాకూడదు. కాబట్టి ఇంకో మునుకోటి లాంటి మనిషి ప్రాణత్యాగం చేయకూడదని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఢిల్లీలో మన రాష్ట్ర ప్రజల యొక్క ఆందోళనని, ఆక్రోశాన్ని, మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని విడిపోక ముందు 5 స్థానాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అట్టడుగు స్థాయిలో పడిపోయింది. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ప్రభుత్వంలో నుంచి బయటకు రావాలంటూ ప్రతిపక్షాలు సవాల్ విసురుతున్నా టీడీపీ అధినేత పట్టించుకోవటం లేదు. కేంద్రం నుంచి బయటకు వస్తే జరిగేదేంటో చంద్రబాబుకి తెలియంది కాదు. ఏడాది కాలంలో కేంద్రం నుంచి నిధులు సాధించడంలో తెలంగాణ, ఏపీ మధ్య పోలిక చూస్తే ఏపీ పరిస్థితి చాలా నయం. బయటకు వస్తే రెంటికి పెద్ద తేడా ఉండదు. కేంద్ర నిధులు రాకున్నా తెలంగాణ నెగ్గుకు రాగలదు. కానీ ఏపీకి ఆ పరిస్థితి లేదు. అందుకే చంద్రబాబు కర్రా విరక్కుండా, పాము చావకుండా అన్నట్టు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తున్నట్టు ప్రజలకు వివరిస్తూనే కేంద్రంతో కయ్యం లేకుండా బతిమాలే ధోరణిలోనే వెళ్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది. ఇట్లాంటి మోసానికి వ్యతిరేకంగా పెద్ద ఆందోళన జరుగుతూ ఉంది. అయితే ఆందోళనలో భాగంగా కాకపోయినా తిరుపతిలో ఒక యువకుడు చురుకైన కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడం అంటే కేవలం అతను ఒకరిగా ఆత్మహత్య చేసుకుంది కాదు, యువకుల్లో, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి. రాష్ట్రం విడిపోయిన తర్వాత పత్రిక రాష్ట్రంగా గుర్తించబడితే, ప్రత్యేక హోదా ఇస్తే దీని అనేక అభివృద్ధి అవుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ప్రాంతం అభివృద్ధి అవుతుంది, వ్యాపారం అభివృద్ధి, సంతోషపడ్డారు. ఉద్యమాలు, ఆత్మ బలిదానాల ద్వారా ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం చాలా కష్టం. ఉద్యమాల తీవ్రత పెరిగితే దాని ప్రభావం
జనంపై పడి ఏపీ మరింతగా నష్టపోతుంది. ఉద్యమాల్లో ఉద్రిక్తతలు చెలరేగితే పరిశ్రమలు రావు, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది. మరో నాలుగేళ్ల వరకు ఎలాంటి ఎన్నికలు లేవు కాబట్టి పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి. దీనికి ప్రభుత్వమే నాయకత్వం వహించాలి. అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ఏపీ ఎదుర్కొంటున్న పరిస్థితులన్నీ వివరించి మోడీ సర్కార్ మెడలు వంచే ప్రయత్నం చేయాలి. ప్రత్యేక హోదా సాధ్యం కాని పక్షంలో భారీ ప్యాకేజ్ అయినా డిమాండ్ చేయాలి. ప్రధాని కూడా పక్షపాత రాజకీయానికి ఓటు బ్యాంకులకి తాకట్టు పెట్టి ఊరికే తాత్కాలికంగా ప్రజలను రెచ్చగొట్టేసి ఏ అవగాహన లేకుండా మన ప్రయోజనాలు ఎలా కాపాడుకోవాలో ఆ కోరిక కానీ లేకపోతే ఆ నైపుణ్యం కానీ లేకుండా అన్నిటికీ అధికారమే లక్ష్యంగా పరమావధిగా చేయడం అనేది మంచిది కాదు. ఈవేళ ఖచ్చితంగా ప్రత్యేక ప్రతిపత్తి పేరుతోనో మరో పేరుతోనో రెండు కీలక ప్రయోజనాలు నెరవేరాలి. ఒకటి రెవెన్యూ లోటు తీర్చాలి, రెండు మీకు పన్నుల రాయితీలని పరిశ్రమల పెట్టుబడులకు ఉపాధి కల్పనకి ఇవ్వాలి. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే సమాంతరంగా బిల్లులో చెప్పిన హామీలను అమలు చేయటం, కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేసేలా చూడటం, రాజధాని నిర్మాణానికి నిధులు సాధించాలి. పార్టీలు కూడా రాజకీయ ప్రయోజనాలు వైరాన్ని కాసేపు పక్కన పెట్టి ప్రజలను దృష్టిలో ఉంచుకుని పోరాడితేనే ఫలితం ఉంటుంది. అలా కాకుండా ఎవరి దారిన వాళ్లు సొంతంగా ఉద్యమాలు చేస్తాం, ఉద్రిక్తతలు సృష్టిస్తామంటే విభజనలో జరిగిన అన్యాయం కంటే ఈసారి నష్టం తీవ్రంగా ఉండవచ్చు. ప్రస్తుతం ఏపీకి సంబంధించి అత్యంత కీలక దశ. ఇలాంటి సమయంలో చిన్న పొరపాటు చేసినా మూల్యం భారీగా ఉంటుంది. పార్టీలు నేతలు తమ విజ్ఞతను ప్రదర్శించాల్సిన అత్యున్నత సమయమిది.